ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయ ప్రార్థన సమయానికి దేవునికి వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా శుభాభివందనలు, వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి క్షేమంగా మనల్ని మన ఇండ్లకు తీసుకువచ్చాడని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇండ్లకు చేరి ఉన్నారని నమ్ముతున్నాను. ఇంటిలో మరి కుటుంబంతో సంతోషంగా గడుపుతుంటారు. మరి కుటుంబ ప్రార్థనలు, తర్వాత వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవడం మనకు అలవాటు కదా. మరి ఈ సమయాలలో, ఈ సమయంలో మనం కూడా ఆ విధంగా చేసుకోవాలి. రోజులు చాలా చెడ్డవి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారంగా, ఎల్లప్పుడూ వాక్యం ధ్యానించేవారుగా ఉండాలి. మరి దేవుని సన్నిధిలో దేవుని యొద్ద మన యొక్క అవసరాలు, మన యొక్క సమస్తమైనటువంటి కష్టములు అన్నీ కూడా చెప్పుకొని ఆయన దగ్గర మనము మన సమస్యలకు జవాబులు పొందుకోవడానికి దేవుడు కృపనివ్వాలని మనము ప్రార్థించాల్సిన వారమై ఉన్నాము. ఇది నా దేవుడు ఇచ్చిన మంచి మాట ఏంటంటే, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు, నీవు సింహాసన ఆసీనుడవై న్యాయంను బట్టి తీర్పు తీర్చుచున్నావు. కీర్తనల గ్రంథము 9:3 ఇది కూడా దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఈ మాటలు దావీదు చెప్తున్నాడు. దీన్ని బట్టి దావీదుకు ఎంతటి విశ్వాసం దేవుని పట్ల ఉన్నదో మనము అర్థం చేసుకోగలము. నీకు నాకు కూడా అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే మనం ఎంతో ధైర్యంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలు చేయవచ్చు. మరి ఆయనను అడగవచ్చు. అడిగితే ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. మీరు అడగండి, నేను ఇస్తానని చెప్పాడు కదా. ఏం అడిగినా ఇస్తానని కూడా చెప్పాడు. మనము అడిగేది దేవుని చిత్తానుసారంగా ఉండేటట్లుగా ఉంటే చాలు, మనము సమస్తమును కూడా పొందుకుంటాము. దేవుడు మన పక్షమున వ్యాజ్యం ఆడే దేవుడు. అంటే ఒకవేళ మనము ఎప్పుడైనా అన్యాయానికి గురి అయినట్లయితే మనల్ని మన పక్షాన వ్యాజ్యం ఆడే దేవుడు. మనం ఒకవేళ సాతాను శక్తులతో పోరాడుతూ ఉన్నట్లయితే మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. మనకు సమస్తమును కూడా ఆయన చేస్తాడు. మరి ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన న్యాయమును బట్టి తీర్పు తీరుస్తున్నాడు. అందుకే ఈ కీర్తనలో మొట్టమొదటి వచనంలో దావీదు అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించదను అని చెప్తూ ఉన్నాడు. నా పూర్ణ హృదయంతో అంటే అతడు తన యొక్క పూర్ణ హృదయం అంటే యథార్థమైనటువంటి హృదయంతో సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు చేసిన అద్భుత కార్యములన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఇతరులకు వివరించాలి. ఆ విధంగా చేసినట్లయితే మనం సాక్ష్యం, అది సాక్ష్యం అంటారు కదా, ఆ విధంగా మనం సాక్ష్యం చెప్పినప్పుడు మనము దేవుణ్ణి ఘనపరిచిన వారం అవుతాము, మహిమపరిచిన వారం అవుతాము. అంతేకాదు ఆ విధంగా మనం పొందిన మేలులను గురించి, అద్భుత కార్యములను గురించి మనం ఇతరులకు చెప్పినప్పుడు వారు కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి రాగలుగుతారు. కాబట్టి అలాంటి వివరణ ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును, ప్రతి అద్భుత కార్యాన్ని మనం తప్పకుండా ఇతరులకు చెప్పాలి. ఆ విధంగా మనం సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. మరి ఆయనను గురించి మనం సంతోషించే వారంగా, హర్షించే వారంగా ఉండాలి. ఆయన నామమును కీర్తించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నీ పక్షంగా నా పక్షంగా వ్యాజ్యమాడే దేవుడే అంటున్నాడు, మనకు న్యాయం తీర్చే దేవుడే అంటున్నాడు, సింహాసనాసీనుడై తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన న్యాయంను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మన శత్రువులంతా కూడా వెనుకకు మళ్ళీపోతారు, వారు మరి నశించిపోతారు. ఆయన అన్యజనులను గద్దిస్తాడు, దుష్టులను నశింపజేస్తాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా భయపడవలసిన పని లేదు. దేవుడు మనకు తోడున్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు నీ పట్ల, నీ పక్షంగా నా పక్షంగా వ్యాజ్యం ఆడుతున్నాడు. కాబట్టి మనం భయపడకుండా దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క అద్భుత కార్యాన్ని గుర్తుంచుకొని మరి ఆయనను కీర్తిస్తూ స్తుతిస్తూ యథార్థ హృదయంతో ఆయనను ఆరాధిస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా కొదువ అనేది ఎరగము. మనము సంతోషంగా జీవించగలుగుతాము. కష్టములు వచ్చినా కూడా మనము సంతోషంగా వాటిని
భరించగలుగుతాము, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి. మన మరి ఇదనము మన ఈ రాత్రి సమయంలో మనము ఎలాంటి పరిస్థితిలో మనం పగలంతా గడిపామో వాటన్నిటిని గురించి కూడా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని ప్రార్థించి మనము నిద్రకు ఉపక్రమించినట్లయితే రాత్రి అంతా దేవుని యొక్క కాపుదలలో మనం చక్కగా నిద్రించగలము. ప్రార్థించుకుందామా? సర్వోన్నతమైన దేవ, మహోన్నతమైన తండ్రి, నీకు వందనములు మా తండ్రి. అవును ప్రభా, మేము నీ యొక్క నీవు మాకు చేసినటువంటి అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినము తండ్రి ఉదయ కాలం నుంచి ఇంతవరకు కూడా నైనా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఎంతో అద్భుతకరుడవు తండ్రి, మా ప్రయాణములలో మాకు క్షేమంనిచ్చావు, భద్రతనిచ్చావు తండ్రి. క్షేమంగా మా ప్రయాణాలలో ఎలాంటి అపాయములు కలగకుండా, ఎలాంటి ఆకస్మిక ప్రమాదాలు కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడవు తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో మేము ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి మాకు మంచి జ్ఞానం ఇచ్చావు ప్రభా తండ్రి. మేము చేయవలసిన పనులన్నీ కూడా చక్కగా చేయగలగడానికి మీరు మాకు కృపనిచ్చినందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మా అధికారులతోనూ మా కలీగ్స్తోనూ మేము చక్కగా ఉండగలిగినందుకు, సఖ్యంగా ఉండగలిగినందుకు ప్రభా, ప్రతి అవసరతలోనూ ప్రతి పనిలోనూ మేము ఒకళ్ళకొకళ్ళం సహాయకులమై ఉండి చక్కగా పని చేసుకొని రాగలిగినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. నైనా ఎక్కడైనా పొరపాటున మేము ఏవైనా అనరాని మాటలు అనినా, లేకపోతే మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఉన్నట్లయితే తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ, క్రియల వల్ల కానీ తండ్రి మేము ఎవరినైనా బాధ పెట్టి ఉన్నా, లేకపోతే మా యొక్క పనుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినా, ఎవరినైనా మేము కష్టపెట్టి ఉన్నా దయ ఉంచి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము. ఆ విషయంలో తండ్రి మేము మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాము మా ప్రభా. ఒకవేళ ఏమైనా తప్పు జరిగి ఉంటే తండ్రి మేము తప్పకుండా ఆ వారిని క్షమాపణ అడుగుతాం తండ్రి. తండ్రి మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాయడలా చేసిన అపరాధములను కూడా మేము క్షమిస్తున్నాం ప్రభా తండ్రి. క్షమాపణ హృదయం మేము కలిగి జీవించడానికి మాకు మీరు సహాయం చేసినారు తండ్రి, నీకు వందనములు మా తండ్రి. అవును ప్రభా, ఇతరులను క్షమించకపోతే మీరు మమ్మల్ని క్షమించరు కాబట్టి ప్రభా మేము తప్పకుండా నైనా ఇతరులను క్షమించే హృదయం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వేలాదివేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ. మా జీవితంలో మేము చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనములు. నూతనమైనటువంటి ఐడియాస్ మాకు ఇచ్చి, నూతనమైనటువంటి పరిస్థితులు మాకు కల్పించి తండ్రి, మాకు రావాల్సినటువంటి ప్రమోషన్ల విషయంలో అయినా తండ్రి, ట్రాన్స్ఫర్ల విషయంలోనైనా మీరు మాకు సహాయం చేస్తున్నందుకే నీకు వందనములు మా తండ్రి ప్రభా. ఈ రాత్రి తండ్రి మేము చేసినటువంటి తప్పులనన్నింటిని కూడా ఒప్పుకొని నీ దగ్గర క్షమాపణ వేడుకుంటున్నాం మా ప్రభా తండ్రి. ఈ దినము ఎవరెవరైతే తండ్రి తమ యొక్క పనులలో మరి ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొని ఉన్నట్లయితే వారిని అందరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి అందరికీ కావాల్సినటువంటి మరి ఉపశమనం అనుగ్రహించండి తండ్రి. వారి నెమ్మది దయచేయండి, మా చక్కగా రెస్ట్ తీసుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. తమను తాము పరిశీలించుకొని తమ పనులలో ఇక మీదట అలాంటివి జరగకుండా మరి చూసుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఆకస్మిక ప్రమాదములకు ఎవరైనా గురి అయినట్లయితే మరి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. వారికి తగిన చికిత్స త్వరగా దొరుకున్నట్లుగా సహాయం చేయండి దేవ. అనారోగ్యం పాలైనటువంటి వారికి తప్పకుండా మరి మీరు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నిరుద్యోగులుగా ఉంటూ ఈ దినమంతా ప్రభా వారి ప్రయత్నాలలో సఫలం కాలేకపోయి ఉన్నట్లయితే ప్రభా, రేపటి దినాన తప్పకుండా సఫలీకృతులు అవుతారని నమ్మకంతో విశ్వాసంతో నైనా వారు తిరిగి రేపటి దినానికి ఎదురు చూడడానికి సహాయం చేయండి. రాత్రి వేళ ప్రభా నిద్రలేమితో బాధపడుతూ నిరుసాహంతో కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు తండ్రి లేవనెత్తండి, వారికి కావాల్సిన ధైర్యం ఇవ్వండి ప్రభా. నైనా వారికి కావలసినటువంటి మంచి మార్గంను వారికి మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, కోలుకుంటున్నటువంటి వారు ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో ఉండి కోలుకుంటున్నారో అలాంటి వారికి కూడా కావాల్సిన సహాయం అనుగ్రహించండి. ఆసుపత్రులలో ప్రభా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి ప్రభా. మరి ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను, మరి బాగా బాధపడుతున్నటువంటి వాళ్ళని, ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను మరి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని చూసుకుంటున్నటువంటి వారి కుటుంబాల వారిని ప్రభా మీరు ఆదరించండి. అవును తండ్రి, ఒక్క వ్యక్తి హాస్పిటల్లో ఉంటే మా ప్రభా తండ్రి ఆ కుటుంబం అంతా కూడా ఎంత ఒక
అలజడికి గురవుతుంది ప్రభా, ఎంతో కలవరంతో ఉంటుంది మా ప్రభా తండ్రి. మరి ఎంతగానో తండ్రి వారు పంతులు వేసుకొని మరి ఆ పేషెంట్ను చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మా ప్రభా. ఈ పరిస్థితులలో తండ్రి మీరు ఉండి తండ్రి మీరు సహాయం చేయండి. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి నాయన వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అప్పుల బాధతో ఉన్నటువంటి వారిని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళను దయచేసి కరుణించండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభానైనా కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వివాహ ప్రయత్నములు చేస్తూ సఫలం కాలేకపోతున్నట్లయితే తండ్రి నీ యొక్క దయ చూపించండి ప్రభా. మాకు తెలుసు నువ్వు సమస్తం కూడా తగిన సమయంలో చేస్తావని మేము నమ్ముతున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ. అట్లాగే సంతానం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా నాయన తప్పకుండా సంతానం పొందుకుంటామనే ఆశతో వారు ఎదురు చూస్తుంటుండగా మీరు వారి ఆశను తృప్తిపరిచే దేవుడు అంటున్నారు మా ప్రభా. మీరు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను లోపములను సవరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి వారిని దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ అనాథలు దిక్కులేని వారిని శ్రమలు అనుభవించినటువంటి వాళ్ళను దయతో కరుణించండి తండ్రి, కాపాడండి మా ప్రభా తండ్రి. రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సెస్ను, మరి పోలీస్ వారిని ప్రభా తండ్రి, ఇంకా సైనికులను, ప్రతి రంగంలో ఉన్నటువంటి సైనికులను తండ్రి మీరు దయ ఉంచి కాపాడండి ప్రభా తండ్రి. వారి యొక్క పనులలో మీరు తోడుగా ఉండండి. మీ యొక్క క్షేమమును వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరు ఆదరించండి దేవాప్రభ. మరి అనాథలను, మరి అనా చిన్నపిల్లలను మీరు ఎక్కువగా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఎంతో మరి ప్రేమ రాహిత్యంతో వారు బ్రతుకుతూ ఉంటారు ప్రభా తండ్రి. వారికి కావాల్సినటువంటి ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మంచి స్థలంలో వారిని ఉంచమని వేడుకొంచడం, వృద్ధులను దీవించండి. ఎంతోమంది ప్రభా అనాథలుగా ఉంటున్నాయన. ఇలాంటి ఆదరణ లేని పరిస్థితుల్లో, దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ఈ విధంగా మా మేము ప్రార్థించడానికి మీరు మాకు సమయం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారిని క్షేమంగా భద్రంగా వారి గమ్యస్థానాలకు చేర్చండి మా తండ్రి దేవ. మరి మా జీవితాలలో తండ్రి మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యలోనూ మీరున్నందుకు నీకు వందనములు తండ్రి. తప్పకుండా త్వరగా మేము ప్రతి సమస్య నుంచి కూడా విడుదల పొందుకొని సంతోషమును, సమాధానం పొందుకుంటామని నమ్ముతున్నాము. కుటుంబాలలో ఐక్యత లేని పరిస్థితులు ఉన్నాయి తండ్రి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఆ కుటుంబంలో శాంతిని, సమాధానమును మీరు అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడే అంటున్నారు మా ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి. వారి మధ్య ఉన్నటువంటి మరి ప్రతి మనస్పర్ధను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా ప్రభా మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా. మరి దుర్వ్యసనాలకు బానిసలే ఎంతగానో దాని తండ్రి తమ యొక్క సంతోషాన్ని కోల్పోతున్నారు. వారికి తెలియడం లేదు తండ్రి. మీరు సహాయం చేయండి ప్రభా. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేతరాలను తెరవమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి తండ్రి. ప్రభా నాయన హృదయం అనే వాకిల దగ్గర మీరు నిలుచున్నారని గ్రహించి తండ్రి వారు తమ హృదయాన్ని తెరవగలిగే కృపను దయచేయండి మా తండ్రి. వాక్యం వినగలిగిన కృపను దయచేయండి తండ్రి మా ప్రభా. నీవు సమస్తం చేస్తావు తండ్రి, చేయగలవు. మారు మనసును ఇవ్వగలవు, నూతన స్వభావం ఇవ్వగలవు తండ్రి. రాతి గుణను తీసివేసి మాంస గుణను పెట్టగలవు ప్రభా తండ్రి. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క రక్షణ కొరకు, మరి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి తమ వారి ప్రియుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. ఎంతో వేదన చెందుతూ ఉన్నారు తండ్రి. అలాంటి వారిని అందరినీ కూడా నాయన మీరు దయవించి వారికి వారి కన్నీళ్ళు మీరు చూస్తున్నారు ప్రభా. త్వరగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మీరు సమస్తం కూడా ఒక కాలము మీరు నిర్ణయించుంటారని నమ్ముతున్నాం ప్రభా. మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు అయితే మేము ఎప్పుడు ఆపడం లేదు తండ్రి. దయవుంచి నాయన మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. నీకే వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మా అందరి యొక్క పడకల చుట్టూ, మా అందరి యొక్క ఇండ్ల చుట్టూ మీ పరిశుద్ధ దేవదూతలను కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రభా మీరు మమ్మల్ని కాపాడే దేవుడు, కొనకడు నిద్రపోడని మేము నమ్ముతున్నాము తండ్రి ప్రభా. మాకు ఇలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విష పురుగుల వల్ల, కాట్ల వల్ల కానీ భయం లేకుండా నాయన మమ్మల్ని కాపాడి రాత్రి అంతా ఈ మంచి నిద్రనివ్వండి, రెస్ట్నివ్వండి తండ్రి. ఉదయకాలంన మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి
నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప చూపించండి. ఈ రాత్రి నాయన మమ్మల్ని మేము మా ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.